కాంట్రాక్టర్లు సమస్యలతో సతమతమవుతున్నారు. తమ కులవృత్తి అయిన వడ్రంకి పనిలో కూలీలుగా కాలం వెళ్లదీస్తున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు దొంగకర్ర పేరుతో తమను ఫారెస్ట్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. దుగోడా మిషన్లకు పర్మిషన్ లేదంటూ అధికారులు వాటిని సీజ్ చేస్తున్నారని, దీంతో తాము పని లేక పస్తులుండాల్సి వస్తోందంటున్నారు. తెలంగాణలో వడ్రంగి కార్మికుల కష్టాలపై మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు. అడుగు పెడుతుంటే ఎదురయ్యే గడప నుంచి మొదలు ఇంటి వెనక పెరట్లో ఉండే నులక మంచం వరకు కర్రతో ఏది చెక్కాలన్నా కార్పెంటర్సే. కర్రతో ముడిపడి ఉన్న వారి జీవితాల్లోని కష్ట నష్టాలేంటో తెలుసుకుందాం. చెక్క వృత్తి చేస్తున్న మీకు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మీ పని ఎట్లా ఉంటుంది? మా కష్టాలు ఏదో చెప్పాలని మేము కూడా ఎన్నో రోజులు ఎదుర్కొంటున్నాము, కానీ మాకే ఎలాంటి ఆదాయం ఏమి లేదు. మేము కూలీ చేసుకునే వాళ్ళం. మాకు కనీసం ఇప్పుడు 60 ఏళ్ళ దగ్గరకు వచ్చిన మా కుల వృత్తి వాళ్ళకి ఫినిషింగ్ కూడా లేదు. ఇంతవరకు దీన్ని అడిగే వాళ్ళు కూడా లేరు. మేము ఎవరితో మూర పెట్టుకోవాలని మాకు అర్థం కావట్లేదు. అసలు ఏదో ఇప్పుడు మీరు TV 5 వాళ్ళు వచ్చింది కాబట్టి ఏదో విషయం మీకు వినిపించుకుంటున్నాను. ఈ సమస్యని మీరు ఏ విధంగా తెలియజేపరుస్తారో అది మీ మీద ఆధారపడి ఉన్నది. లేదా నా భార్య పిల్లల్ని తీసుకోవడం మీద పోవాలి పరిస్థితి నాకు ఇది. ఈ పని వల్ల నాకు ఎటువంటి ఆదాయం కూడా లేదు. కానీ నాకు ఇద్దరు పిల్లలు, రెంట్లో ఉంటాను. నేనే చేయడం కంటే కష్టమే ఉంది. కానీ నా పిల్లలకు కూడా నాకు ఆధారం లేదు. పిల్లల్ని చదివించుకోవడానికి కూడా అయితే లేదు, రెంట్ కట్టడానికి కూడా అయితే లేదు. దానివల్ల మీరే ఏదో విధంగా సాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాను. రోజు 500 వస్తాయి, అందులోకి వెళ్ళి రోజు రోజు బియ్యం తీసుకుపోయి, నిత్యావసర సరుకులు తీసుకుపోయి వండుకొని తిని బతికేటువంటి సందర్భం అండి. మరి పిల్లల ఫీజులు లేక కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేసేటువంటి పరిస్థితి. పొద్దున్న నుంచి 4 సార్లు ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ దూడ మిషన్కి లైసెన్స్ ఉందా, ఈ కటింగ్ మిషన్కి లైసెన్స్ ఉందా అని బెదిరించడం, మరి ఫారెస్ట్ ఆఫీస్కి వచ్చి మీ దూడ మిషన్లన్నీ గుంజుకపోతా అని బెదిరించడం, మరి చాలా వేధిస్తున్నారు సార్. మేము ఊర్లో పనిచేసుకుంటూ నాగల్లో పని చేసుకునే వాళ్ళము. నాగల్ల పని చేసుకుంటూ ఆ నాగల్ల పనికి ఇట్లా పోవడం జరిగింది. మా తాతలు తండ్రుల నుంచి మరి బతుకు తెర కోసం అని మేము హైదరాబాద్ రావడం జరిగింది నిత్య కూలి కోసము. ఇది పరిస్థితి. ఇక వీరి సమస్యల మీద పోరాడేటందుకు నాయకులు కూడా మనతో ఉన్నారు సార్, చెప్పండి. గవర్నమెంట్ ఈ మధ్య ఈ దూడ మిషన్లకు లైసెన్స్ తీసుకోవాలని చెప్పి సాగుతోటి దూడ మిషన్లకు లైసెన్స్ అని ఫారెస్ట్ అధికారులు వేధింపు గురి చేస్తున్నారు సార్. లైసెన్స్ విధానాన్ని కింబడిపోకుండాలి. దూడ మిషన్లకు అవసరం లేదు. మాకు 16 తీర్ల కర్రని ఇచ్చింది సార్ గవర్నమెంట్. మొన్ననే దానికి జీవో 31 ఇస్తే మేము ప్రభుత్వంతో ఫైట్ చేసి జోగు రామన్నతో మంత్రులతో ప్రయత్నం చేసి ఆ జీవోను రద్దు చేసి 10 జీవో నెంబర్ 10 తీసుకొచ్చాం సార్. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా అసలు ఈ కార్పెంటర్ షాప్ల మీద పడి దౌర్జన్యంగా మిషన్ ఎత్తుకపోతుంది సార్. అందరు మంత్రులతో పోతున్నా, మరి మా ముఖ్యమంత్రి గారు కలిసే అవకాశం 2-3 రోజులు ఉంటుంది సార్. ఎందుకంటే మా వాళ్ళు బిక్కు బిక్కుమని జీవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. వాళ్ళని మీరు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని. సో ఇది పరిస్థితి. గడపలు తలుపులతో ప్రతినిత్యం కూడా జీవన పోరాటం సాగిస్తున్న మాకు ప్రభుత్వం, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుసరిస్తున్నటువంటి కొంత వైఖరి వల్ల కానీ ఆంక్షల వల్ల కానీ వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది. మా కుల వృత్తుల్లోనే కూలీలుగా బతుకుతున్నాము అని చెప్పి కార్పెంటర్స్ అందరూ చెప్తున్నారు. వీరి సమస్యలు పరిష్కారమై వీరి జీవితాల్లో వెలుగులు నిండాలని మన